ఎవరండి మీరు? మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదే. ఓ, నువ్వు వచ్చింది నాకోసం కాదా? ఐఎమ్ చిత్ర. ఐఎమ్ అన్కంఫర్టబుల్. కొంచెం చేది అంటే ఇబ్బందిగా ఉంది. ఏరా, ఆడపిల్లలు ఉన్న ఇంట్లో దొంగతనంగా వచ్చి బొక్కెలు పెట్టి వెళ్ళిపోతే మాకుండదా అన్కంఫర్టబుల్ గా? రే అంటారు ఏంటండి, ఇప్పటి వరకు మా నాన్న వాళ్ళ పిల్లలే తెలుసా? వదిలేండి, ఐల్ గో అండ్ కంప్లైంట్. ఎక్కడికి వెళ్తున్నావు? ఎవడరా నువ్వు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏమండి, మీరు మర్యాదగా మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ ఇలా మొగాళ్ళ మాట్లాడకండి. మీరు ఇలా మొగరాళ్ళ మాట్లాడితే మిమ్మల్ని ఎవరు ఆడపిల్ల అనుకోరు. అసలు ఇవన్నీ కాదండి. సమయం సమయం ఎవరంటారా పిలుస్తున్నావు? సమయం అంటారా? సమయం రాజేష్. అమ్మా వచ్చావా తల్లి? చిత్ర, వాట్ హ్యాపెన్? అది అలా అడుగు. హిస్ మై ఫ్రెండ్ రాజేష్. వదిలే, ఫ్రెండ్ అయితే ఫ్రంట్ డోర్ నుంచి రావాలి, ఇలా బ్యాక్ డోర్ నుంచి వచ్చేవాడిని దొంగ అంటారు. హలో మేడం, ఎవరండి దొంగ? మాకు బాగా డబ్బు తెలుసా? ఓ, నువ్వు డబ్బులున్న దొంగవా? ఎవరండి మీరు? హే కమ్ ఆన్, నేను చూసుకుంటా చిత్ర. అసలు ఎవరిది? పెప్పర్ స్ప్రే ని కారాన్ని కంబైన్ చేసినట్టుంది. హే, తన పేరు చిత్ర, నాతో పాటే ఉంటుంది. ఓ, బాడీగార్డా? మీ అమ్మలేదని తోడు తెచ్చుకున్నావా? తనకి ఇక్కడ ఎవరు లేరని తోడుగా ఉందామని తీసుకొచ్చాను. మనం బయట కలుద్దాం, వెళ్ళి సారీ చెప్పు. ఓకే. ఐఎమ్ సారీ. ఐఎమ్ రాజేష్ మా, నైస్ మీటింగ్ యూ. ఏదైతే అదేంది, కానీ సమయం మీ మీద ప్రేమ వల్ల నా మీద కోపం మర్చిపోయింది. థ్యాంక్ యూ. హే, వన్ సెకండ్. ఓకే, ఎంతవరకు వచ్చింది చిత్ర కథ? నవరసాలు ఉన్న సకుటుంబ సపరివార చిత్రంలా ఉంది. ఇస్ ఇట్ ఇండియాలో ఏమో హర్రర్ అండ్ సస్పెన్సా? ఆ, కమ్, వస్తున్నా. ఇక్కడేమో మిస్టరీ అండ్ రొమాన్స్. అయ్యో, చస్తున్నాం సార్ చూడలేక. స్వీట్ రొమాన్సా? అవును సార్, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కొత్త కథ స్టార్ట్ చేసింది. ఇక్కడ సంయుక్త అనే అమ్మాయిని చిత్ర ఇష్టపడుతుంది సార్. అమ్మాయితో లవ్? నువ్వు ప్రేమిస్తున్నావు కదా, ఎందుకు అనుకుంటున్నావు అలా? ఎవరైతే నిన్ను ఎదురు చూసేలా చేస్తారో వాళ్ళు నీ మనసులో ఉన్నట్టే. హే చిత్ర, మరైతే అమ్మా నాన్నలు కూడా వాళ్ళ పిల్లల కోసం ఎదురు చూస్తుంటారు కదా. వాళ్ళ మనసులో వాళ్ళ పిల్లలు ఉన్నట్టే. మరైతే నేను కూడా నీకోసం ఎదురు చూస్తుంటాను. అది అవునా? అయితే నేను నీ మనసులో ఉన్నట్లే. ఏయ్, నేను ప్రేమ అన్నాను గాని కోరిక అనలేదుగా. అంటే ప్రేమకి ఫార్మేట్ ఒకటే, యాంగిల్స్ డిఫరెంట్. ఆకలిస్తే తిను, బాధొస్తే ఏడు, సంతోషం వస్తే బయటికి కనపడి, అన్ని లోపల దాచుకోకు. పోయి ఫోన్ చెయ్యి. పో. థ్యాంక్ యూ. చెప్ రాజేష్. ఏం సంయుక్త, ఫోన్ కూడా మాట్లాడలేవా? అంత బిజీగా ఉన్నావా? చిత్రతో ఉంటున్నాను కదా. ఏం చెల్లెవరు? ఏం చెల్ల రాజేష్. ఓ, ఓకే ఓకే, మాట్లాడు. ఆవిడ గారు పర్మిషన్ ఇస్తే గానీ మాట్లాడలేవు అన్నమాట. ప్లీజ్, నువ్వు చాలా రాంగ్ గా మాట్లాడుతున్నావు. నేను చాలా చిరాగ్గా మాట్లాడుతున్నాను. అయినా 1 వీక్ అయిందా మనం కలిసి, కాల్ చేసే కట్ చేస్తున్నావు, ఇంటి దగ్గర కూర్చోడుతున్నావు. అసలు నీకు అది ఏమవుతుంది? ఫ్రెండా, కజినా, సిస్టరా? కొంతమందిని చూసి చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. వాళ్ల గురించి పూర్తిగా తెలియకపోయినా వాళ్లతో జీవితాంతం ఉండాలనిపిస్తుంది. ఒకవేళ దీన్నే గనక ప్రేమంటే తను నా లవర్ అంటాను. లవరా? ఓకేనా, ఇంకేమైనా డౌటా? ఏంజెల్. హే, ఎనీ ప్రాబ్లమ్? నథింగ్. ఓకే, లెట్స్ గో. కమ్. నవమన్మధుడా, అతి సుందరుడా, నిన్ను వలచిన ఆ ప్రియుడు, బేబీ ఎవడే అతగాడు, వచ్చి నీ లైఫ్ ను కెలికాడు కెలికాడు. బేబీ చెప్తే కొడుతున్నా గానీ, చిన్నప్పుడు టీచర్లో ఏంది టీచర్లో నా వంటి మీద చేయడానికి తహ తహలాడిపోయేవాళ్ళు తెలుసా? ఎక్కడ పీక మీద అయిందా బాగా? Yeah.
బేబే అమెరికాను కొలంబస్ కనుక్కున్నప్పుడు కూడా ఇంత ఆనంద పని ఉండడు. నువ్వేంది బేబే దీన్ని చూసి ఇంత బిల్డప్ ఇస్తావు? కొరకత్తు బేబే ఒకటే పీక. చిత్ర ఇక్కడ పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టిందని కొత్తగా అడుగుతున్నావేంట్రా? ఇన్నాళ్ళు నేను పిచ్చిదాళ్ళ వెతికింది ఈ లేక్ కోసమే. ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు నేను చెప్పినవన్నీ భ్రమలు, హెలిసినేషన్స్ అని కొట్టుపడేశారు కదా, ఆ లేక్ ఇదే ఇదే. చిత్ర నేను చెప్పేది నమ్మండి. యువర్ ఎక్స్ట్రాడినరీ చిత్ర. లేకే కాదు, ఆ మోడర్ చేసింది ఎవరో కనిపెట్టే వరకు నేను అమెరికా నుండి రాను. వింటున్నావా? మాట పడిపోయింది. పిచ్చిది అనుకున్నాను, పిక్చర్ పిచ్చెక్కించేసింది. చిత్ర మరి ఇప్పుడు ఏంటి? చెండయింది, నా ఆట మొదలవబోతోంది.